జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు భాగంగా రామచంద్రపురం పట్టణంలో మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో రామచంద్రపురం డివిజన్ ఇంజనీర్ దాట్ల శ్రీధర్ వర్మ అధ్యక్షతన విద్యుత్ ఉద్యోగులు భావితరాల పౌరులైన విద్యార్థులతో ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇంజనీర్ దాట్ల శ్రీధర్ వర్మ మాట్లాడుతూ ఇంధన పొదుపును చిన్నపిల్లల నుంచి అవగాహన కల్పిస్తే రేపటి తరానికి ఇంధనం కోసం వెతుకులాట ఉండదని, ప్రజలంతా ఏకమై ఇంధనాన్ని పొదుపు చేసి రేపటి తరానికి ఇంధనం అందుబాటులో ఉండేలా అవగాహన కల్పిస్తున్నామని తెలియజేశారు. రోజు రోజుకు పెరిగిపోతున్న ఇంధన వినియోగాన్ని అదుపులో ఉండేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి, ఏడీ మురళీమోహన్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అందించేలా ఇంధన వనరుల్ని బాధ్యతతో వినియోగిస్తాను. ఆపదాదారుగా ఉంటాను. విద్యుత్ వారోత్సవాల సందర్భంగా ఈ రోజు 14వ తారీఖు నుంచి 20వ తారీఖు దాకా ఈ వారం విద్యుత్ వారోత్సవం కింద మన డిపార్ట్మెంట్ వారు చేయడం జరుగుతుంది. విద్యుత్ ఇది ఎందుకో ఈ కార్యక్రమం ఎందుకంటే ప్రతి సంవత్సరం విద్యుత్తుల పొదుపు అనేది ప్రజల్లో అందరికీ కూడా అవగాహన కల్పించడం కోసం ఈ విద్యుత్ వారోత్సవాలు జాతీయంగా చేయడం జరుగుతుంది. డిసెంబర్ 20 దాకా వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి అవగాహన కల్పించడానికి ఈ విద్యుత్ వారోత్సవాలు ఉపయోగపడుతుంది. విద్యుత్ ఎందుకు ఆదా చేయాలంటే ఒక యూనిట్ మనం ఆదా చేస్తే రెండు యూనిట్లు మనం తయారు చేసినట్టు మనం తయారు చేసిన రెండు యూనిట్లు తయారు చేస్తే మనకి ఇక్కడ ఎండింగ్ వచ్చినట్టుగా ఒక యూనిట్ మధ్యలో వేస్ట్. సో ప్రతి ప్రజల్లో కూడా ఈ విద్యుత్ ఆదా అంటే ఫ్యాన్లు అనవసరంగా హాల్లో తిరిగేవి అన్నీ కూడా ఆపడం, ఏసీలు కూడా మనం లేని టైంలో ఏసీలు ఆపుకోవడం, అలాగే ఆఫీసుల్లోని గవర్నమెంట్ ఆఫీసుల్లోని జిఆర్ఎస్లోని అవసరం లేని టైంలో మనం విద్యుత్ ఆదా చేస్తే అక్కడ రీసోర్సెస్ మనకి మిగులుతాయి. అంటే విద్యుత్ కరెంట్ ద్వారా, బొగ్గు ద్వారా, ఇంధనం ద్వారా తయారవుతుంది. సో ఇక్కడ పొదుపు చేస్తే అక్కడ మనకి రీసోర్సెస్ కన్జంప్షన్ తగ్గుతుంది. ఆ విధంగా భావితరాలకి విద్యుత్ని ఇంకా ఎక్కువ కాలం అందించడానికి ఉపయోగపడుతుందని చెప్పి విద్యుత్ పొదుపును ప్రజల్లో తీసుకురావడం కోసం ఈ డిపార్ట్మెంట్ వారు ఏపీపీడీసీ తరఫున ఈ కార్యక్రమం చేపడుతుంది. ఈ వారం రోజుల్లో వివిధ స్కూల్స్లో డ్రాయింగ్ కాంపిటీషన్ ద్వారా, ఎస్ఏ రైటింగ్ ద్వారా, బుర్రకథల ద్వారా, వివిధ మార్గాల ద్వారా ప్రజల్లోకి అవగాహన కల్పించడానికి ఈ వారం రోజులు కూడా కార్యక్రమాలు చేపడుతుందని తెలియజేస్తున్నాను. వారు ఇక్కడ ఒక అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. మెయిన్గా ఈ ఇంధన పొదుపు అనేది ప్రజల్లో ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. మరీ ముఖ్యంగా పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి చిన్నప్పటి నుంచే ఈ ఇంధన పొదుపు అనేది ఏంటి, ఎలా చేయాలి అని మనకి జనరల్గా ఏంటంటే కరెంటు ప్రొడక్షన్ దగ్గర నుంచి మనం ఎండ్ యూజర్స్ అంటాము. మనం ప్రొడక్షన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అది దాని డిస్ట్రిబ్యూషన్, తర్వాత మనం యూజ్ చేస్తాం. ఆ యూజ్ చేసే వరకే మనం ఆలోచిస్తున్నాం తప్ప మనం ఇవాళ చాలా వరకు ఎలా ప్రజల మెంటాలిటీ ఎలా ఉంటుందంటే అండి, మన దగ్గర కరెంటు బిల్లు కట్టుకోగలిగే డబ్బులు ఉన్నాయి కాబట్టి కొంత వేస్ట్ అయినా కానీ మనం దాన్ని లెక్క చేయట్లేదు. వాళ్ళు 1000 రూపాయలు వస్తుంది, 2000 వస్తుంది, నాకు అఫోర్డబిలిటీ ఉన్నప్పుడు నేను సేవ్ చేయడానికి ఆలోచిస్తాను. బట్ ఇక్కడ ఒక ఇంధనం ఒక యూనిట్ తయారవ్వాలి అంటే దానికి మనకు మెయిన్గా ఇవాళ ఇండియాలో మ్యాక్సిమము బొగ్గు వల్లే ఇవాళ ఇంధనం తయారవుతుంది. అలాగే నెక్స్ట్ రిసోర్స్ వచ్చి వాటర్. బొగ్గు క్రియేట్ అవడానికి ఆల్మోస్ట్ 20 నుంచి 30 బిలియన్ల సంవత్సరాలు, అంటే మనకి కొన్ని వేల లక్షల తరాలు మనం చూస్తే తప్ప బొగ్గు క్రియేట్. అలాంటి బొగ్గును మనం యూజ్ చేస్తున్నాము. ఆ బొగ్గు యూజ్ చేసి ఈ ఇంధనాన్ని మనం తయారు చేస్తూ ఎండ్ యూజర్గా వచ్చేటప్పుడు దాని విలువ మనకు తెలియదు. మనకి డబ్బులు ఉన్నాయనే మనం ఎఫోర్ట్ చేయగలమనే మన మెంటాలిటీ మార్చుకొని కనీసం ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఫ్యాన్ కట్టేయడం కూడా అది ఒక పెద్ద దేశసేవాడు. అంటే ఇదేదో ఫ్యాన్ కట్టేయడం పెద్ద విషయం అనుకుంటున్నాం మనం. ఫ్యాన్ కట్టేయటం, లైట్ కట్టేయటం ఇది కూడా దేశంలో భాగమే. ఎందుకంటే ఇది కంప్లీట్గా ఇక్కడ మనం కట్టే ఫ్యాను ఇంధనం అనేది ఎక్కడా కూడా స్టోర్ చేయడానికి కుదరదు. మనం వాడుకుని బట్టి అక్కడ తయారవుతాం. అక్కడ తయారవ్వాలంటే ఆ బొగ్గుని యూటిలైజ్ చేయాలి. మనం ఇక్కడ వాడుకొని తగ్గించుకుంటే అక్కడ అల్టిమేట్గా మనకి ఫైనల్గా ఏంటంటే బొగ్గు మీద ఆ ఒత్తిడి తగ్గి మన భావితరాలకి ఇవాళ మనం యూటిలైజ్ చేస్తే ఆ భావితరాలకి నెక్స్ట్ రేపొద్దున బొగ్గు అనేది ఉండదు. ఆ ఇంధనం అనేది క్రియేట్ అవ్వని పరిస్థితుల్లో మనం నెట్టబడతాము.
సో దీన్ని చిన్నపిల్లల దగ్గర నుంచే చిన్నప్పటి నుంచే ఈ అవగాహన కలిగించాలి అనే ఉద్దేశంతో ఈ ఇంధన పొదుపు వారోత్సవాలు మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు చేపట్టారండి. సో దీనిలో భాగంగా ప్రజలు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల భాగంగా ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 20 వరకు కూడా ఈ కార్యక్రమాన్ని देश में राष्ट्र में अन्नी प्राता कार्यक्रम जो मन रामचंद्रपुर पट मन रामचंद्रपुर बोरनील मुनपल कमीशनर गार आध्र्यन मरी एलक्ट्रिकल डिपार्टमेंट संयुक्त तो यह कार्यक्रम चयन जी मोदी भाग में अन्नी चोट इंधन परिरक्षण र्यी कॉलेज पिल तो स्कूल पिल तो जो तरवा यह वारं रोज पदहेनव तेदीन विद्यार्थुल की इंधन परिरक्षण मीद ड्राइंग कांपटेशन पोटी उ तरवा विविध संघाल वारेत इंधन पे दाने दाने आवश्यकता कार्यक्रम तरवा मल्ल स्कूल पिल के एसए कांपटेशन कार्यक्रम अभी పొదుపు వారోత్సవం అంటే ముఖ్యంగా ఎవరైతే నేటి ఈ విద్యార్థులు ఉన్నారో పిల్లలు ఉన్నారో వారి ద్వారా అంటే ఈ యొక్క భావితరాలకి మనం ఈ విద్యుత్తుని కానీ ఇంధన వనరులు కానీ పొదుపు చేసి మన భావితరాలకు కానీ చూసిన బాధ్యత ఉంది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మనం ఈ కార్యక్రమం ఇక్కడ చేయడం జరుగుతుంది.